గుడ్ మార్నింగ్. గుడ్ ఆఫ్టర్నూన్ వరుణ్. ఎంత టైం అయిపోయిందా? సివియర్ హ్యాంగ్ ఓవర్. ఏం గుర్తులేదు. హ్యాంగ్ ఓవర్ కాదు, మత్తు. మత్త? మత్తు ఎక్కించావా? మత్తు ఎక్కాలనే మత్తు ఎక్కించా. ఆహా, అండ్ వాట్స్ దాట్? నిన్న నువ్వు తాగిన చివరి విస్కీలో మత్తు మందు కలిపాను. నా మొహం చూసింది చాలు, నీ కాలు చేయి చూడు. కదలకు, నీకో సర్జరీ చేశా, 2 లేయర్లు కుట్లు వేశా, ఇంకా సేపట్లో అనస్థీషియా ఎఫెక్ట్ తగ్గుతుంది, తర్వాత థెరపీగా ఫీల్ అవుతావు, నొప్పి కూడా బాగా తెలుస్తుంది. ఏం చేసావి? ఏం లేదు. నువ్వు భయపడుతున్నట్టుగా ఏం లేదు. నిన్ను సెడేట్ చేసి నువ్వు మత్తులో ఉన్నప్పుడు నీ పురుషాంగాన్ని కట్ చేసి తీసేశాం. మెడికల్ టర్మ్స్లో దీన్ని పినెక్టమీ అంటారు. యూరిన్ పోసుకోవడానికి ఒక ట్యూబ్ పెట్టా. సో నథింగ్ టు వరీ. అసహ్యంగా ఉందా? ఎన్నిసార్లు రోడ్డు మీద ఆడవాళ్ళు ఉన్నారని కూడా చూడకుండా ఇక్కడ యూరిన్ పోయకండి అన్న బోర్డు మీదే పోసుంటావు. అది నీ అవసరం, ఇది కూడా నీకు అవసరమే. యూ బిచ్. బిచ్ అంటే ఆడకుక్క, అదే కదా. ఐఎమ్ ఓకే విత్ ఇట్. ఆ కుక్కని అమ్ముకు బతికే నిన్ను ఎలా పిలవచ్చు? యా, ఓ సారీ సారీ, నువ్వు చేసే పనికి ఆ పేరు సరిపోదే. ఎస్, పింప్. నొప్ప నొప్పిగానే ఉంటుంది. అసలు నొప్పి అంటే ఏంటో నువ్వు తెలుసుకోవాలి. నువ్వింతవరకు వ్యాపారం చేస్తూ అనుభవించిన సెక్స్ అది ఇంకా నీకు లేదు. మగాడ్ని అన్న పొగరుతో నువ్వింకా ఏ ఆడదాన్ని ముందు నిలబడలేవు. ఇదిగో యాంటీబయాటిక్, సెప్టిక్ కాకుండా ఉండడానికి. షుగర్ ఏం లేదు కదా. కోపం, జీవితంలో మొదటిసారి ఏది మన చేతిలో లేకుండా పోతుంటే కోపం వస్తుంది. నన్ను చిత్రహింసలు పెట్టి చంపాలి అంతే కదా. చచ్చా, నువ్వు ప్రాణాలతో ఉండాలి. నీలాంటి వాళ్ళు అంత ప్రశాంతంగా చచ్చిపోతే ఎలా? నిన్ను చంపాలని అనుకుంటే ఈ కత్తితో కత్రితో కత్తిరించేదాన్ని కాదు, పొడిచి పారేసేదాన్ని. అరవకు, కుట్లు కదిలితే చాలా ప్రాబ్లం. ఒక మగాడు ఈ నొప్పిని కూడా భరించలేడు. ఓ అదే, కత్తిరించేశాను కదా. నువ్వు కత్తిరించిన ఆరం గుణాలు లేదే మగతనం. అరేరే, నిన్ను ఇంకా మగాడిని అని చెప్పుకుంటున్నావా? నేను జైల్లోంచి బయటకు వచ్చాక నా జీవితం అర్థవంతంగా ఉండాలని తన ఆస్తిలో సగం నా పేరున రాసిచ్చారు చూడు విశ్వనాథన్ గారు. ఆయన మగాడంటే నువ్వు ఎవరో తెలియకపోయినా ఒక ఆడదానికి న్యాయం జరగాలన్న ఆశయంతో నాకు అండగా ఉన్నారే రామస్వామి గారు. ఆయన మగాడంటే ఇంతెందుకు? షాలిని చూసుకోవడానికి నేనున్నాను, మీరు తిగిలి పడకండి అని ధైర్యం చెప్పాడే దీపక్. అతను మగాడంటే వరుణ్. కార్తికేయ, భగవంతుడు ఈ ప్రపంచాన్ని సృష్టించినప్పుడు ముందు పురుషుడిని సృష్టించాడు, తర్వాత సృష్టించిన స్త్రీని గౌరవించి ప్రేమతో కాపాడే ఆ వర్గానికే మగాడని పేరు పెట్టాడు. నువ్వే పేరన్నా పెట్టుకోవే, నీ బెదిరింపులకి నేను భయపడను.
నీలాంటి చాలా మంది అమ్మాయిలతో వ్యాపారం చేసి బాగా సంపాదిస్తాను. సిగ్గులేదు? దీనికి సిగ్గెందుకే? ఈ బిజినెస్ చేసే కదా నేను ఈ స్టేజ్కి వచ్చింది. ఏ స్టేజ్కి వరుణ్ కార్తికేయ? నన్ను ఈ స్టేజ్కి తీసుకొచ్చిన నిన్ను బతకనివ్వనే. అవునా? అన్నీ చేసి నువ్వు మాత్రం ప్రాణాలతో ఉన్నావు? ఓ, చెప్పడం మర్చిపోయా, ప్రకాష్ నీ విఐపి కస్టమర్. వాడిని ఏం చేయాలనుకున్నా? ఆ యదవని చంపేయాలి. వాడిని చంపేశా. వాడు చేసింది నాకు పిచ్చి కుక్క కరవడం లాంటిది. ఆ కుక్కను కొట్టి చంపేశా. నీతో కంపేర్ చేస్తే ఆ ప్రకాష్కి పడిన శిక్ష తక్కువే. నేనెందుకు ఇలా మారాను, నాకెలా ఎంత ధైర్యం వచ్చింది ఆలోచించి చూడు. ఎన్ని కబుర్లు చెప్పావు, ఎన్ని రకాలుగా మోసం చేశావు. నా భుజం మీద తల పెట్టుకో, నా ఒళ్ళో పడుకో. అయ్యో, నువ్వు ప్రాణాలతో ఉండాలిరా. అవస్థలు పడు, అవమానాలు పడు, మెల్లమెల్లగా చావాలిరా నువ్వు. నీ ముందున్న మాలినీని నువ్వే తయారు చేశావు. నువ్వు నన్ను జైలుకి పంపించకుండా ఉండవలసింది. అక్కడ నేను చూసిన ఒక్కొక్కరి జీవితము నాలో దాగి ఉన్న ధైర్యాన్ని బయటకు తీసింది. న్యాయం కోసం, నీతి కోసం మీ మీద కేసు వేస్తే చిల్లా కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టు అని ప్రతి మెట్టు ఎక్కి మీకు కూడా న్యాయం చేయమని అడుగుతారు. మీకోసం కూడా చట్టం ఉంది. శిక్ష పడకుండా వాదించి బయటకు తీసుకురావడానికి కూడా మనుషులున్నారు. మానవ హక్కుల పేరుతో మానవత్వమే లేని మీ మీద జాలి చూపించాలని అడిగే వాళ్ళు ఉన్నారు. వెంట పడి పడి తరమడం, గుంపులు గుంపులుగా వచ్చి రేప్ చేయడం, ఇవన్నీ మనుషులు చేసేవట్రా. దెబ్బతిన్న నాకే కదా నొప్పి తెలుస్తుంది. నన్ను అడిగితే నీలాంటి వాళ్ళకి మరణం శిక్ష కాదు. మరి ఆలోచించి చూసా, ఒక ఫ్రెండ్లా, నీ లవ్వర్లా, నిన్ను కన్న తల్లిలా కూడా ఆలోచించి చూసా. ఇది మాత్రమే నీకు వెంటనే అర్థమయ్యే శిక్ష అనిపించింది. నా కోపాన్ని చూపించా. ఇప్పుడే నర్స్ అయినందుకు నేను గర్వపడుతున్నాను. ఫక్ యు, నాట్ ఎనీమోర్. నేను కత్తిరించింది నీ గోళనో జుట్టునో కాదు. తిరిగి పెరుగుతుంది, పొగరుగా తిరగొచ్చు అనుకోకు. ఒక మచ్చని వదిలి వెళ్తున్నా. మారు, మగాడ్లా కాకపోయినా మనుషులా మారొచ్చు. ఇట్స్ అ బెటర్ ఆప్షన్. రాక్షసనీతి కాలం మడగదా, గుండె నుండి నిర్భయ జ్యోతి జ్వాలై రగలదా. ఎన్నాళ్ళి రాక్షసనీతి కాలం మడగదా, గుండె నుండి నిర్భయ జ్యోతి జ్వాలై రగలదా. లోకంలో లోపాలన్నీ స్త్రీకే ఉన్నాయనుకోకు, లోపలున్న శక్తిని తీస్తే ఆపే వీలుందా. నువ్వు చేసే పాపాలన్నీ నీ తోడున్నాయనుకోకు, పండే రోజొచ్చిందంటే మన